సినిమా అయితే బాగుంది, సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు ఇట్స్ ఏ పాన్ ఇండియా మూవీ, అంటే పాన్ ఇండియా మూవీ మనం ఎంత చూస్తున్నాం చెప్పు, పాన్ ఇండియా మూవీ చూస్తున్నట్టే ఉంటుంది. ఎక్కడ కూడా రవితేజ గారు క్యారెక్టర్ తగ్గ ఎక్కడ కూడా తగ్గలేదు, చాలా బాగా చేశారు. అంటే ఇలాంటి స్టోరీలు కూడా చేయొచ్చు, చేయగలరు రవితేజ గారు అని మరొకసారి చూపించారు. సూపర్, థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బాస్టర్ భయ్యా, నిజంగా బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్. చేయగలవు ఒక సలార్కు పోటీ, ఒక కేజీఎఫ్కు పోటీ, సాము తగ్గాడు భయ్యా డైరెక్టర్. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ యాక్షన్, నో కామెడీ, మొత్తం యాక్షన్, యాక్షన్ మొత్తం గన్స్. హైలైట్స్ చెప్తాను కదా, యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్లు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాని హైలోకి తీసుకెళ్తుంది. ఎండింగ్ క్రెడిట్ లాస్ట్ కార్డ్ పడినంత వరకు మనం థియేటర్లో కూర్చొని చూడాలి, వెళ్ళిపోకూడదు. అదే అయిపోయింది కదా చాప్టర్ 2 అని టైటిల్ పడగానే వెళ్ళిపోకండి, టైటిల్ లాస్ట్ వరకు చూస్తూ ఉంటే అందులో కొంత రివీల్ చేస్తారు. కొన్ని నవదీప్ ఆల్మోస్ట్ రవితేజ కనిపించేంతసేపు రవదీప్ కనిపిస్తూనే ఉంటాడు, సపోర్టింగ్ క్యారెక్టర్. సెంటిమెంట్స్ ఉన్నాయి కానీ ఎమోషనల్ అంత టచ్ అవ్వలేదు, కానీ కొద్దిగా ఎమోషనల్ కంటెంట్ మీద ఉంది. బీజే బాగుంది కోసం అనామతి, అంటే ఎవరైతే క్యాపబిలిటీ పర్సన్ కాదో వాళ్ళ దగ్గర గన్ ఉండకూడదు అనేది ఒక పాయింట్, అంటే దాని మీదే నడుస్తుంది అంతా. ఒక పాన్ ఇండియా మూవీ లెక్క చాలా బాధ్య సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ అయినాయి, కామెడీ కానీ ఎవ్రీథింగ్ సూపర్ సినిమా. అంటే కామెడీ కొంచెం సో సినిమా రైట్ ద క్యాప్షన్ అనే థంబ్నైల్, శివరాత్రి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్, రవితేజ సీగల్. ఇక్కడ నుంచి రవితేజ ఇడియట్ రవితేజ కాదు, ఇట్లు శ్రావణియో సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ చూస్తారు. సినిమా సూపర్ ఉందండి. సో ఇది విషయం ఏం చెప్పంటే, ప్రతి ఎలివేషన్ నాలుగే క్యారెక్టర్లు, ఒకడేమో బాక్స్ సెట్ అంటాడు, ఒకడేమో జనరేషన్ అంటాడు, ఒకడేమో ఎమ్మెల్యే అంటాడు. దీని అమ్మా జీవితం మొత్తానికి నేనేమంటా అంటే బాక్స్ ఆఫీస్ సినిమా ఈగల్ అని చెప్తాను. పార్ట్ 2 కూడా ఉందండి, డైరెక్టర్కి ఒక ఇది మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే పాన్ ఇండియాగా తీయాల్సిన మూవీ అండి, నిజంగా చెప్తున్నా పాన్ ఇండియాగా తీయాల్సినటువంటి మూవీని ఈయన జస్ట్ ఉంది తెలుగు కోసం తీశారు. సూర్య వర్ష సూర్య తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీ తర్వాత దీనేమో ఒక తుపాకీ స్టోరీ చూపించాడు సినిమా. సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, నేను చెప్తున్నా కదా, ఈవెన్ దో జనరల్ ఆడియన్స్ కూడా చూడగలిగే సినిమా అండి ఇది, నిజంగా చెప్తున్నా. నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ విల్ ఆల్సో హియర్ ఇస్ మై లిటిల్ దిస్ ఇస్ నెపోటిజం. నెపోటిజం ఎక్కడ లేదు, నా తర్వాత రివ్యూ చెప్పేవాడు మావాడు ఏమా, దిట్ ఈస్ నెపోటిజం. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద మూవీ, దిస్ ఇస్ తెలుగు మూవీ. పార్ట్ 2 కూడా ఉందండి, రవితేజ ఇక్కడ నుంచి ఈడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ అది చూడబోతున్నారు. కీప్ వాచ్, అర్థమైందా? అట్ ఐమాక్స్, అట్ ఓటీటీ. రేపటి నుంచి నా రివ్యూస్ కూడా ఓటీటీలో ఆహాలో వస్తూ ఉంటాయి, చూడండి, తరించండి. బాగానే ఉందన్న మూవీ అయితే. ఈగల్ సినిమా టాప్ నాచ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారి విధ్వంసం చూస్తారన్న సినిమాలు అయితే మాత్రం స్టోరీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ స్టోరీలో వెళ్తున్నప్పుడు కానీ చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అవుతుంది, ఇంటర్వెల్స్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కొద్దిగా స్లో అవుతుందేమో అనిపిస్తుంది మనకి, బట్ సడన్గా మళ్ళీ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా లాగకుండా వెంటనే టాప్ యాక్షన్ అంటే ప్రెజర్ స్టోరీకి వచ్చేయడం వల్ల అది ఎక్కడైతే మనం పడిపోతుంది అనుకున్నామో గ్రాఫ్ పైకి లేస్తుంది అన్నమాట. సో క్లైమాక్స్ వచ్చేసి మొత్తం అరాచకం అన్నట్టు ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే యాక్షన్ టాప్ నాచ్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అంటే రవితేజ గారు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అని ఎందుకు అన్నారో, అది సినిమా వస్తుందో మేము కూడా సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం, సినిమా హిట్ అవుతుందని పక్క. అదే చూద్దాం ఇప్పుడు ఇంకొకటి, అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్, మా సినిమా కూడా నమోనే రిలీజ్ అవుతుంది అతి త్వరలో. సపోర్ట్ అవర్ ఫిల్మ్, దిస్ ఈస్ ద గెటప్ ఫర్ మై కమింగ్ ఫిల్మ్. రవి గారు తమ్ముడుతో నేను పని చేశాను ఒక 10-12 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఫ్యూచర్లో రవి గారితో కూడా పని చేస్తే ఇంకా బాగా ఉంటుంది. అదే థ్యాంక్స్ అందరికీ. అండ్ చూడండి ఈగల్ చూడండి, చాలా బాగుంది సినిమా. అందర్ ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇట్స్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద వరల్డ్.
ఓకే. సో నైస్ మూవీ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్ నమో. ఇట్స్ కమింగ్ వెరీ సూన్ ఇన్ థియేటర్స్. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీబడి, కమ్ అండ్ వాచ్ ఈగల్ అండ్ వెయిట్ ఫర్ నమో, వాచ్ నమో ఆల్సో. థ్యాంక్ యూ. హాలీవుడ్ ప్రియ రవితేజ ఫ్యాన్, హాలీవుడ్ రేంజ్లో ఉంది యాక్షన్ మూవీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. ఓకే, ఆయుధాలు రైట్ పర్సన్స్కి వెళ్ళాలి, ఆయుధాల వల్ల విధ్వంసం ఉన్నది, ఆయుధాలది కూడా దాన్ని జాగ్రత్తగా సక్రమమైన వేలో వీటిని ఉపయోగించాలి. ఆయుధాలని ఆయుధాలని వేరే అన్ని అన్యుల అంటే వేస్ట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఆయుధాలని సక్రమ మార్గంలో నడపాలనే థీరీ ఉన్నది, బాగుంది. ఓకే, ఇంటర్వ్యూ కానీ ఏ ఇంటర్వ్యూ కానీ ఎక్కడ ఆడలేచి ఎక్కడ ఉన్నా కానీ పార్ట్ టూని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అరాచకం సృష్టించిండు అబ్బా. నిజం చెప్పాలంటే అసలు యాక్టింగ్ ఏంది, యాక్టింగ్ అసలు మైండ్ ఫీజ్ ఎగిరిపోయినాయి అబ్బా. అసలు ఇచ్చి కూడా చేసిండు సినిమా, అయితే బాగుంది, నిజంగానే బాగుంది. బాగుందన్న సినిమా, చాలా బాగుందన్న. లాగ్ ఏం లేదన్న, ఫస్ట్ 30-40 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. స్క్రీన్ ప్లే అంతా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మూవీ సీన్స్ అన్ని కట్ చేసి అన్నిటినీ లింకప్ చేస్తారు, దానివల్ల కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అయితే కొత్తగా ఉంది, కొత్త స్క్రిప్ట్ యాక్సెప్ట్ అయితే చేశారు, కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. రొటీన్ రాటెన్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ కొంచెం యావరేజ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు. వాళ్ళు సరిగ్గా చూడలేదేమో బహుశా, బహుశా వాళ్ళకి స్టోరీ గురించి తెలియదేమో, నాకైతే చాలా బాగా నచ్చింది. అదే చెప్తున్నా కదా, స్క్రీన్ ప్లే అది, స్టోరీ లేకపోవడం కాదు, స్క్రీన్ ప్లే. బీయింగ్ ఎ రైటర్ నాకైతే చాలా బాగా ఫ్రేమ్ చేశారు అనిపించింది. అన్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళావు బ్రో అని అడుగు బ్రో. అన్నా ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నావంటనా, వ్యాలంటైన్ వీక్ ఓయోకి వెళ్ళకుండా సినిమాకి వచ్చినా అంటే అర్థం చేసుకోనా. ఈరోజు రవితేజ అన్న సినిమా రిలీజ్ అయింది, సినిమా మాత్రం మామూలు లేదన్నా. ఈగల్ 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 గూగుల్లో నువ్వు ఎక్కడ సెర్చ్ చేసినా ఈగలనే వస్తుంది అనే రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. రవితేజ అన్న గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది అండ్ అనుపమ అందాలు అమ్మో మామూలు లేదన్నా. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంటుందన్నా, నవ్వుకొని నవ్వుకొని చస్తావు నువ్వు అంతే. అండ్ ఒక ఇంటర్వెల్ బ్లాంక్ తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుందన్న, ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ పార్ట్ ఉంటుంది, అది మాత్రం ఏ డైరెక్టర్ డిజైన్ చేయలేడు ఇప్పటి వరకు. టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఎవ్వరు డిజైన్ చేయలే, అంటే ఒక మనకు ఊహలకు మించి అంతకు మించి అని ఎలా ఉంటుంది. సో మంచి మెసేజ్ తోటి వచ్చిండు, బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ అన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.